పద్మశాలి ఐక్యత ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రపు హానిసలు కృషి చేసిన మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాబుజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంగిడిలో పుట్టి తమ న్యాయవాది వృత్తిని హైదరాబాద్ మార్చేసుకొని పద్మశాలి కులమునకు పన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు. అలాగే మూడు దశాల దశాబ్దాలు ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాబుజీ. కొండ లక్ష్మణ్ బాబుజీ మలిక ఉద్యమంలోను ప్రజాగార ఉద్యమంలోను 1969లో తెలంగాణ ఉద్యమం వరకు మూడు దశలుగా ఉద్యమం చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబుజీ. కొండ లక్ష్మణ్ బాబుజీ ఆశయం సాధించక ముందే కొండయ్య లక్ష్మణ్ బాబుజీ గారు వాళ్ళు మరణించినారు. వాళ్ళ ఆశయాలకు కూడా ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడి అన్ని రకాలుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ గారికి, అలాగే ఈ సందర్భంగా ఏంటంటే జలదృశ్యంలో కూడా తన నివాసాన్ని టెరస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి జలదృశ్యాన్ని ఒక మార్గంగా నటేష్ మార్గంగా చెప్పినట్టు ఉన్నది. దాన్ని పివి నర్సరావు మార్గంగా పెట్టినారు. కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా పద్మశాలి బంధువులను కోరేది ఏంటంటే ఆ ఒక్క రోడ్ను కొండ లక్ష్మణ్ బాబుజీ వేగ పెడితే బాగుంటుందని కోరుకుంటూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే కొండ లక్ష్మణ్ బాబుజీ ఉన్నాడో ఆయన యొక్క మ్యూజియాన్ని ఆయన యొక్క చరిత్రను పెట్టాలని చెప్పి కోరుచున్నాం. ఏదైతే జలదృశ్యం ఉందో ఆ జలదృశ్యంలో ఆయన ఇల్లు ఉండే ఆ ఇంట్లోనే ఇప్పుడు అక్కడ ఒక మ్యూజియం తయారు చేసి పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని సమీరంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క బీసీ వెల్ఫేర్ ఆఫీస్ అధికారి గారికి, అదేవిధంగా మా చెల్లమ్మ భోగశ్రావణి చైర్మన్ గారికి, మా యొక్క జిల్లా నాయకులు పట్టణ నాయకులు విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ యొక్క ఆశయాలను మనందరం కూడా మన కులంలో పుట్టింది కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా మనం ముందుండాలి. ఏదైతే ఆయన కోరుకున్న తెలంగాణను ఈ ప్రజలకు అందించే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై భారత్, జై తెలంగాణ. బాబుజీ జయంతి సందర్భంగా అధికారికంగా జరపడం చాలా సంతోషము. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం హర్నిశలు ప్రతిరోజు ప్రతినిత్యము తెలంగాణ ఆయన లక్ష్యంగా ఆయన ఇల్లు లేదు ఆయన ఏది లేకుండా విడిచిపెట్టి తెలంగాణ కోసం ఈరోజు పోరాడడం జరిగింది. అలాంటి మహానీయుడు నిజంగా మా పద్మశాలి బిడ్డ, చాలా గౌరవము. అలాగే ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన ఆశయాలకు ఖచ్చితంగా అనుగుణంగా మనం ఆశించి ఆ ఫలితాన్ని మనం పొందాలని చెప్పని తెలంగాణ వచ్చిన చాలా సంతోషము. ఎందుకంటే ఆయన ఆశయాలు కూడా కొన్ని నెరవేర్చేటి ఉన్నాయి, అవి నెరవేర్చాలి. దానికోసం మనం కూడా ముందు ముందు తెలంగాణ అభివృద్ధి కొరకు ఆయన అయితే ఏ లక్ష్యాన్ని అయితే పెట్టిండో ఆ లక్ష్యాన్ని మనం సాధించాలని చెప్పని మేము కోరుకుంటూ ముందు ముందు కూడా ట్యాంక్ బాండ్పై అధికారికంగా ఒక కొండ లక్ష్మణ్ బాబుజీది విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నేను ఈ సముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని విగ్రహాలలో తెలంగాణ విగ్రహాలు తెలంగాణ నాయకుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఇలాంటి నాయకులై ట్యాంక్ బాండ్పైన పెట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఏదైతే దేని కొరకైతే మనం సాధించుకున్నామో ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి ఇవాళ తెలంగాణ సాధ్యమైందంటే ఇట్లాంటి బాపూజీ వాళ్ళతో సాధ్యమైంది. ఎందుకంటే తను ఫస్ట్ స్వాతంత్ర ఉద్యమం నుంచి స్టార్ట్ చేసే తొలి విడత మలి విడత ఉద్యమాలలో కూడా తను పోరాటం చేసి కనీసం లాస్ట్ చివరి దశలోనైనా తెలంగాణ వస్తుందని చెప్పి ఎదురుచూసి అది సాధించకముందే తను కనుమూలు చేయడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే
అతను ఒక పద్మశాలి బిడ్డగా ఉన్నందుకు మేము కూడా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే పద్మశాలిలకు ఒక మంచి ఆలోచన ఉంటది. ఎందుకంటే ఏదైనా అనుకోవాలి అనుకుంటే అనుకున్నారు వాళ్ళ మనసులో ఉండదంటే ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచిస్తారు, ఆ సాధించే వరకు పోరాడతారు. దానికి నిదర్శనంగా బాపూజీ గారిని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఏదైతే మనం కావాలని కోరుకున్నామో ఆ తెలంగాణ సాధించే వరకు కూడా మనం పూర్తి స్థాయిలో సాధించుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఉద్యమం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం దక్కుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు కొండ బాపూజీ 106వ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉద్భవ ఉద్యమ అభివందనములు. అలాగే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఎండనక వాననక చలనక ఏదో ఎన్నో సాధించాలి, మన రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన ఆయన మంత్రి పదవిని కూడా వదిలేసి ఆయన ఈ ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అలాంటి కొండ బాపూజీ లక్ష్మణ్ గారి జయంతి ఎక్కడైనా కానీ ప్రతి ఊర్లో కానీ ప్రతి వాడలో కానీ ఇంకా జరుపుకోవాలి, ఇంకా ఘనంగా జరుపుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ తన చిరు ప్రయాణం నుంచి కూడా ఊపిరి వదిలేంత వరకు ఉద్యమాలతోనే గడిపి శ్వాస విడిచేటప్పుడు కూడా ఉద్యమ నాయకుడిగానే ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు బీసీ ముద్దు బిడ్డ పద్మశాలీల ఇంటి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ జగిత్యాల పట్టణంలోని మార్కండేయ కమాన్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు బీసీ పద్మశాలి జిల్లా అధ్యక్షుడు సోదరుడు శ్రీను గారికి పట్టణ మరి తను పుట్టినప్పటి నుంచి కూడా తన చిరుప్రాయంలోనే అంటే 16 సంవత్సరంలోనే తన యవనంలోనే 16 సంవత్సరంలోనే ఉద్యమాల బాట పట్టారు. స్వాతంత్రోద్యమం మొదలుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం, రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమం, ఉల్కీ ఉద్యమం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఉద్యమంలోనూ కూడా తనదైనటువంటి సొంత ముద్రను వేశారు. తనదైనటువంటి సొంత ముద్రను వేస్తూ మరి తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనే 1969లోనే మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహనీయులు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాగే మలిదశ ఉద్యమంలో కూడా 2001 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వారిని తన నివాసమైనటువంటి జలద్యుత్ దృశ్యానికి ఆహ్వానించి మరి ఆ ప్రధాన పార్టీ కార్యాలయంగా వారి నివాసాన్ని మార్చడం జరిగింది. మరి వారు శాసనసభ్యులుగాను డిప్యూటీ స్పీకర్గాను ఎన్నో పదవులను అలంకరించారు. మంత్రివర్యులుగాను కుటీర పరిశ్రమల మంత్రివర్యులుగా కూడా వారు ఎనలేని సేవలు అందించడం జరిగింది. స్వాతంత్రోద్యమాన్ని చూసుకుంటూ మరి తర్వాత జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ వ్యతిరేకంగా వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చినా కూడా తనదైన రీతిలో వ్యతిరేకతను నిరసనను తెలియజేసిన మహనీయులు మరి అప్పటికి ఉమ్మడి రాష్ట్ర పాలనలో మన తెలంగాణ ప్రభుత్వం మన బిడ్డలు మనకు హక్కులు లేవు ఆర్థికంగా నష్టపోతున్నారు అని బలంగా వారి నాడిని వినిపించడం జరిగింది. మరి వారి లక్ష్యమే వారి నాడియే వారి గలమే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గలమై కూడా మనమందరం ఆనాడు ఉద్యమించి ముందుకు సాగడం జరిగిన లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కానివ్వండి, వీటన్నింటినీ కూడా అధికారిక కార్యక్రమాలుగా జరుపుకోవాలి వారి జయంతి ఉత్సవాలను. ఎందుకంటే వారికి గౌరవం ఇస్తూ ఘన నివాళి అర్పించడం ఒకటి, మరి మన బిడ్డలందరికీ భావి భవిష్యత్ తరాలందరికీ కూడా వారి గొప్పతనం తెలియాలి, వారి చరిత్ర తెలియాలి, వారు మన తెలంగాణ రాష్ట్రం కోసం పడ్డ కష్టం తెలియాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో అధికారికంగా మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనందరి పక్షాన కూడా మన తెలంగాణ బిడ్డలందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే వారి ఆశయాలు వారి ఆలోచనలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన తెలంగాణ అనేది రతనాల సీమగా మారుతుంది, మన బిడ్డలు అన్ని విధాలుగా కూడా లాభపడతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు ఉరికారు. మరి కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందే తుదిశ్వాస విడవడం జరిగింది. 16 సంవత్సరం నుంచి మొదలైనటువంటి వారి ఉద్యమాల బాట 97 సంవత్సరంలో కూడా 97 ఏళ్ళ పండు ముసలి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేయడం జరిగింది తెలంగాణ కోసం. మరి అటువంటి మహనీయులు, అటువంటి ఉద్యమకారులు, అటువంటి పద్మశాలీల బిడ్డ తెలంగాణ రాకముందే తుదిశ్వాస విడిచారు. కానీ వారు కలలు కన్నట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని రతనాల సీమగా మార్చడానికి బడివడిగా అడుగులు వేయడం జరుగుతుంది. ఇటు అభివృద్ధి పనులు కానివ్వండి, ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి ప్రతి ఒక్కరూ కూడా మన యువకులు పిల్లలు అందరూ కూడా వారి ఆశయాలను మరి లక్ష్యాలకు అనుగుణంగా కూడా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటూ మరొక్కసారి ఈ జయంతిన వారి జ్ఞాపకాలతో వారి లక్ష్య సాధనతో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.